నేను రాకపోతే కనీసం 30 రోజులన్నా ఉండగలదు కదా. నేను అసలు ఉండలేనిక, అది భార్యాభర్తలు వచ్చి ఉండవలసినటువంటి అంశం. రాముడు నడుస్తున్నాడు, లక్ష్మణుడు నడుస్తున్నాడు, సీత నడుస్తుంది, లక్ష్మణుడు నడుస్తున్నాడు. తమాషా సన్నివేశం చెప్తాను, మోరల్ వాల్యూస్ చూడండి. రాముల వారు చుట్టును చూపించి, సీత ఈ చుట్టు ఎంత అందంగా ఉందో చూడు, కానీ ఈ చెట్టు గొప్పతనం కాదు, ఈ చెట్టుకు అల్లుకున్నటువంటి లతలు ఉన్నాయి, మల్లె తీగలు, వీటి వల్ల ఆ చెట్టుకు అందం వచ్చింది కదా అన్నాడు. బాగా ఆలోచించాలి ఇక్కడ. ఆమె ఏమన్నది, అల్లుకున్నానికి అవకాశం ఉండాలి కదా, ఈ మల్లె చెట్టు ఇంత అందంగా అల్లుకున్నానికి అవకాశం ఇచ్చింది ఏంటి, ఆ పెద్ద చెట్టు. ఆ పెద్ద చెట్టు లేకపోతే ఈ మల్లె చెట్టుకి ఈ మల్లె మొక్కకు విలువే ఉంది అంది ఆమె. అక్కడికి ఆగిపోయినడితే బాగుండేది. వెనక్కి తిరిగి లక్ష్మణ నువ్వు జస్టిస్ చెప్పమన్నారు, తీర్పు చెప్పమన్నారు, మా ఇద్దరిలో ఎవరు కరెక్టు అని. లక్ష్మణుడికి పెద్ద 100 మార్కుల ప్రశ్న అయింది అది. లక్ష్మణుడు అంతకన్నా తెలివిగలవాడు కాబట్టి ఒక మాట అన్నాడు, అది లేనిది ఇది లేదు, ఇది లేనిది అది లేదు. ఉదాహరణకి మా అన్నయ్య లేనిది మా వదిలి లేదు, మా వదిలి లేనిది మా అన్నయ్య లేడు, వాళ్ళిద్దరు లేనిది నేను లేదు, వాళ్ళిద్దరుండ బట్టి నాకు అందంగా ఉంది. మా అన్నయ్య పక్కన మా వదిన నడుస్తుంటే అందంగా ఉంది, మా వదిన మా అన్నయ్య వెనక నడుస్తుంటే మా అన్నయ్యకి అందంగా ఉంది, వాళ్ళిద్దరు వెనక నేను నడుస్తుంటే నాకు అందంగా ఉంది అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి, అవి హ్యూమన్ వాల్యూస్ అండి. ఎక్కడి నుంచి రావు హ్యూమన్ వాల్యూస్? ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడి నుంచే రావాలి హ్యూమన్ వాల్యూస్. రామాయణంలో చిట్ట చివరి యుద్ధం జరుగుతున్నది, లక్ష్మణుడు పడిపోయాడు, రావణాసురుడు కొడుకుని దెబ్బకు పడిపోయాడు. పడిపోయినప్పుడు రాముడు వారు ఏడుస్తున్నాడు, ఏమని, ఇద్దరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కూడా కాదు. సహజంగా అయితే ఈ రోజుల పరిస్థితి అయితే పొద్దుపోయాడు లేదా వీడి బ్యాంక్ బ్యాలెన్స్ ఏందనేటువంటి సిచ్యువేషన్ రోజులు మారిపోయింది. శ్రీశ్రీ అన్నట్లు ఋతువులు మారుతున్నాయి, నా నోటికి కూతులు వస్తున్నాయన్నాడు మహాకవి శ్రీశ్రీ ఒక మాట. అందుకంటే అంత విచిత్రంగా జరిగింది. పడిపోయాడు లక్ష్మణుడు, రాముడు అంటున్న మాట చూడండి. అన్నదమ్ముల మధ్యలో ఉండవలసిన మోరల్ వాల్యూస్ ఎట్లాంటివో చెప్తున్నాను. ఎంత బాగా హృద్యంగా బాధపడ్డాడో చూడండి. ఏమని, ఇలాంటి వాడు నాకు దొరుకుతాడా, దేశే దేశే కలత్రాణి, భార్యలు ఎక్కడైనా దొరుకుతారు, దేశే దేశే కలత్రాణి, దేశే దేశే చ బాంధవా, డబ్బులుంటే అందరూ బంధువులే, తెప్పలకు చెరువు నిండినా కప్పలు 10,000 చేరు గదరాసుపతి అన్నారు. డబ్బులు ఉండాలి అందరూ బంధువులే, దేశే దేశే కలత్రాణి, దేశే దేశే చ బాంధవా, తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాతా సహోదర. ఇలాంటి తమ్ముడు నాకు ఎక్కడ దొరుకుతాడు, నిత్యం నన్ను అంటి పెట్టుకున్న తమ్ముడు, నా ఎన్ని జన్మలను అదృష్టమో కదా ఇతను నాకు తమ్ముడు అవడం అని చెప్పి బాధపడ్డాడు అంటే అది అన్నదమ్ములు వచ్చి ఉండవలసినటువంటి అనురాగం. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? లిటరేచర్లోనే దొరకాలి. ఎక్కడ దొరుకుతాయి? అందుకనే లిటరేచర్ అంటే అంత గొప్పది. ఇక మనం తెలుగు సాహిత్యంలోకి వస్తున్నాం మనం, దీంతో ఆపేస్తాను. అక్కడక్కడ హిందీ అవి కూడా కలుపుతుంటాం. హిందీలో మనం తెలుగులో ఏముంటామంటే, వాడు ఇచ్చిన మా ఆడిన వాడు తప్పాడరా, వాడు వాడు ఒక మనిషి అని అంటుంటాం మనం. ఒక మహాకవి వెళుతున్నాడు పల్నాడు సీమలో, ఒకడు ఒకడు తిడుతున్నాడు, ఏమని, గాడిద కొడక అని తిడుతున్నాడు. గాడిద కొడక అని తిడుతుంటే ఇక్కడ చూడండి కామెడీ. కామెడీ అంటే మహానవతా విలువలు ఎంత వండర్ఫుల్గా, కవి ఈయన కవి కదా అది విన్నాడు. అప్పుడు గాడిద బాధపడిందని తమాషా పద్యం చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, ఆడిన మాటలు తప్పిన వాణిని, ఎవరిని, ఆడిన మాటలు తప్పిన వాణిని గాడిద కొడుకు తిట్టగా విని. అక్కడ గాడిద ఉంది కదా అది విన్నదట, అయ్యో వీణా నా కొడుకని గాడిద ఏడ్చం కదన్న కన సంపన్న. గాడిద కూడా ఏడిచింది అది వీడా నా కొడుకు అని. అంటే ఆడిన మాటలు తప్పిన వాణిని అంటే గాడిద కూడా ఇష్టం లేదు ఇట్లాంటి న్యూసెన్స్ మేము అంటే వీడు ఇచ్చిన మాట నిలబెట్టుకోడు అని. అంటే దీన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి, మాట ఇస్తే నిలబడాలి, ప్రామిసెస్ మస్ట్.